오빤 강남 스타일. 강남 스타일. 오빤 강남 스타일. 강남 스타일. 오빠 지저 스타일. 지저 스타일. 위원 지저. 프라나운드 చినే పాడగా నాలో నిన్నే నింపవా, కరములెత్తి కీర్తించగా ఆత్మతో అభిషేకించవా. ఆరాధనా ఆత్మతో ఆనందముతో స్తుతింతును, విరిగి నలిగిన హృదయము నీకే అర్పింతును.
యెహోవా నిన్ను పాపిని ప్రభువా, యెషయా నిన్ను పాపిని తండ్రి. ప్రభువా పాపినయ్యా, యెషయా నా పాపాలు తీసివేయ్యా. ఆత్మరూపుడవు అమరత్వుడవు ఆది అంతములు నీవే, లేని వాటిని ఉన్న వాటిగా పిలిచే యెహోవా. ఆత్మరూపుడవు అమరత్వుడవు ఆది అంతములు నీవే, లేని వాటిని ఉన్న వాటిగా పిలిచే యెహోవా. ఒక్కరై ఉన్న దేవుడవు నాపై వసించవా, నీలా నన్ను మార్చుటకు నాలో నివసించవా. ఒక్కరై ఉన్న దేవుడవు నాపై వసించవా, నీలా నన్ను మార్చుటకు నాలో నివసించవా. ఆరాధన ఉంటే చాలు. స్తుతి ఆరాధన ఆరాధన, స్తుతి ఆరాధన ఆరాధన, స్తుతి ఆరాధన ఆరాధన, స్తుతి ఆరాధన. ఏమైందన్నా? ఏంటన్నా డల్లగున్నావు? ఏమీ లేదురా. చెప్పన్నా, సంఘాలన్నీ సెలబ్రేషన్స్తోనూ, భారీ బిల్డింగ్స్తోనూ, వందల కొద్ది డినామినేషన్స్తోనూ రకరకాల ఆనందాలతో కలకలాడుతున్నాయి. మనం హ్యాపీగా ఉండాల్సిన టైం కదన్నా ఇది. అలా ఉంటే ఎలా అన్నా? ఒక పాట నన్ను హట్ చేసిందిరా. పాట హట్ చేయడమేంటి? అర్థం కాలేదన్నా. కొత్తగా ఒక పాట వచ్చిందిరా. క్రైస్తవులందరూ ఆ పాటతో దేవుణ్ణి ఆరాధించేస్తున్నారు. కొందరు పరిశుద్ధాత్మను కూడా పొందేసుకుంటున్నారు. దేవుడికి దగ్గరైపోతున్నారు. తట్టుకోలేకపోతున్నానురా. ఎంతో కష్టపడి అనేక రకాల ప్లాన్లు వేసి వీళ్ళని దేవుడికి దూరంగా తీసుకెళ్తే ఈ పాటొచ్చి మరలా దేవుడికి దగ్గరగా తీసుకొస్తుంది. ఏం చేయాలో తెలియట్లేదురా. అన్నా, నీకు నా మీద నమ్మకం ఉందా? అలాగడిగేవేంటి? 100% నమ్మకం ఉంది. అయితే ప్రాబ్లం నాకు అప్పగించేయి. నువ్వు హ్యాపీగా ఉండన్నా, మొత్తం నేను చూసుకుంటాను. ఏం చేస్తావురా? ఏం చేస్తావని అడక్కు, ఏం కావాలని అడగన్నా. ఏం కావాలరా? నాకు 4 కుర్రాలు కావాలి. సరిపోతారా? 7 అయితే బెటర్ అనుకుంటాను. ఓకే, నీకు ఎలాంటి వాళ్ళు కావాలి? సంగీత పాండిత్యం ఉండాలి, క్రిస్టియన్స్ అయి ఉండాలి, ఆలోచనంతా శరీరం పైనే ఉండాలి, మనసంతా తమ టాలెంట్ని ఇతరులకు ఎలా చూపించాలనే దానిమీద ఉండాలి. ఇలాంటి వాళ్ళు 7 కావాలి. దొరుకుతారంటావా? క్రైస్తవుల్లో ఆత్మీయులు కావాలంటే వెతకాలి, కానీ శరీర సంబంధాలకు కొదవేముంది?
అంతేనంటావా? అయితే ఓకే. డబ్బెంత కావాలి? 100,000. 2,00,000 తీసుకో, రిచ్చిపో. నా ఆత్మతో ఆనందంతో స్తుతి ఎంతును. తిరిగి నలిగిన హృదయము నీకే అర్పింతును. తిరిగి నలిగిన హృదయము నీకే నీకే నీకే. నా ఆత్మతో ఆనందంతో స్తుతి ఎంతును. తిరిగి నలిగిన హృదయము నీకే అర్పింతును. పరవశించినే పాడగా నాలో నిన్నే నింపవా. కర్మలు దిగిపించగా ఆత్మతో అభిషేకించవా. పరవశించినే పాడగా నాలో నిన్నే నింపవా. కర్మలు దిగిపించగా ఆత్మతో అభిషేకించవా. అన్నా, అప్లోడ్ చేసి గంట అవుతుంది, అప్పుడే 10,000 వ్యూస్. పాత సాంగ్ 42,000. అన్నా, 20,000 వ్యూస్, 500 సబ్స్క్రైబర్స్. అబ్బో అన్నా, లైక్సే లైక్స్, 3,000 లైక్స్, జస్ట్ 2 డిస్లైక్స్ అంతే. సూపర్. కామెంట్స్ ఏమొచ్చారా? అవును కదా, కామెంట్స్ ఏమొచ్చాయంటూ. ఆసమ్, సూపర్, ఆహా, హార్ట్ టచింగ్. అబ్బో, 30,000 యూజ్ అన్నా, 5,000 సబ్స్క్రైబర్స్, అద్భుతం, వండర్ఫుల్ సాంగ్, స్పిరిట్ ఫిల్లింగ్ సాంగ్. ఏ స్పిరిట్? ఇలాంటి సాంగ్స్ ఎన్నో చెయ్యాలి. ఐ ఆమ్ యువర్ ఫ్యాన్ ఫ్రమ్ నౌ. లీడ్ క్యారెక్టర్ చాలా హ్యాండ్సమ్గా ఉన్నాడు. గ్లోరీ టు గాడ్. క్లబ్ సాంగ్ చూస్తున్నట్లుంది. ఎందుకురా సీరియస్? ఇలాంటి వారు అక్కడక్కడ ఉంటారా? వీళ్ళకి వేరే ప్లాన్ చేద్దాం. ఆ కామెంట్ తీసిపారే. ఓకే అన్నా. అన్నా, 90,000 వ్యూస్, 20,000 లైక్స్, 10,000 సబ్స్క్రైబర్స్. ఏ, అసలు సాంగ్ని ఎవడో చూడట్లేదన్నా. ర్యాప్ అద్భుతంగా ఉంది, హృదయం కదిలిపోయింది. ర్యాప్? ఏముందిరా దానిలో? మేము క్రైస్తవులం,
అమాయక గొర్రెలం. మాకు దేవుణ్ణి ఎలా ఆరాధించాలో కూడా తెలీదు. మాలాంటి వాళ్ళ కోసం చనిపోయిన వ్యక్తి కూడా అమాయకుడే. అతని పేరు యేసు. యేసు యేసు. తాతయ్యా, మీ పాట టీవీలో వస్తుంది. అవునా? అన్నా, 3 lakh వ్యూస్, 18,000 సబ్స్క్రైబర్స్. అవునా? సూపర్. అవునన్నా, క్లైమాక్స్ హార్ట్ బ్రోకెన్ అన్నా, మెమొరబుల్ సాంగ్. క్లైమాక్స్లో ఏం చేసావురా? చెప్పను, చూపిస్తా. స్పీడ్ సరిపోలేదురా, కంచండ్రా. ఇదిరా క్రైస్తవ్యం, వాళ్ళని ఎలా కొట్టాలో అలా కొట్టావు. వీళ్ళు చేసే భక్తిని ఆపకూడదురా, భక్తి చేసే విధానాన్ని మార్చాలి. మార్చాం. ఈ క్రిస్మస్కి డ్యాన్స్ చేయడానికి మా టీంకి సాంగ్ దొరికింది. యాహూ! ఎస్, ఇదే కావాలరా. దేవుడికి దగ్గర చేసే ప్రతి పాట ఇలా చేసాయి. ఇప్పటి వరకు హృదయాన్ని కదిలించిన పాటలన్నీ ఇక్కడ నుంచి శరీరాన్ని కదిలించాలి. నువ్వు అలా ఉండన్నా, నేను చూసుకుంటా కదా. బ్రదర్, యు ఆర్ బ్లెస్డ్. అడవుల్లో నుండి పారిపోయి వచ్చినట్లు ఎలా ఉన్నారేంటి? మళ్ళీ ఏమైందన్నా, ఎందుకు అలా ఉన్నావు? చెప్పన్నా, నా టాలెంట్ చూసావు కదా, ఏదైనా సెటిల్ చేస్తా. కొంతమంది ఉన్నారా, వాళ్ళు మంచి మ్యూజిక్తో, హృదయాన్ని అత్తుకునే మాటలతో, అద్భుతమైన స్వరంతో పాటలు చేస్తున్నారు. ఆ పాటలు వింటూ ఉంటే ఎంతోమంది క్రైస్తవుల హృదయాలు లోకం వైపు నుంచి క్రీస్తు వైపుకు వెళ్ళిపోతున్నాయి. కొంతమంది అయితే తమ పాపాలు ఒప్పుకుని పరిశుద్ధులుగా మారిపోతున్నారు. తట్టుకోలేకపోతున్నాను రా. సాడ్ సాంగ్స్ని, మెలడీ సాంగ్స్ని,
మనం ఏం చేయగలం. ఈ సాంగ్స్ ద్వారా క్రైస్తవుల దృష్టి దేవుని మీదకి వెళ్లకుండా చెయ్యాలి, అంతే కదా? క్రైస్తవుల దృష్టి దేవుని మీదకి వెళ్లకుండా చేయడం కాదు, అదే పాట ద్వారా వాళ్ళ దృష్టి లోకం వైపు తిప్పితే నీకోకేనా? ఈ పాటల ద్వారా క్రైస్తవులు తమ పాపాలు ఒప్పుకోకుండా చెయ్యాలి, అంతే కదా? ఇవే పాటల ద్వారా క్రైస్తవులు పాపాలు చేయువారుగా చేస్తే నీకోకేనా? ఎంత కావాలి, ఏమేమి కావాలి, ఏమైనా ఇస్తాను. నువ్వేం చేయబోతున్నావు మాత్రం చెప్పు. అన్న, చెప్పడం కన్నా చేసి చూపిస్తేనే బాగుంటుంది. అప్పటి వరకు ఆగలేను, ముందు చెప్పు. సరే అన్న, నువ్వంతలా అడిగితే చెప్పకుండా ఉంటానా? ఈ సాంగ్స్లో మేల్ ఫీమేల్ ఉన్నాయి కదా, ఫీమేల్ సాంగ్ ఏం చేయబోతున్నానో చెప్తాను. ఒక అందమైన అమ్మాయి కావాలి. ఒకరు చాలా? అమ్మో, ఒకరు చాలన్నా. లేడీస్తో షూటింగ్ చాలా కష్టం. 5 నిమిషాలకు ఒకసారి మేకప్ వేయాలంటారు, ఎండ తగలకుండా చూసుకోవాలంటారు, ఒక్క పాటకు 3-4 డ్రెస్సులు కావాలంటారు, ఆ డ్రెస్సులు మళ్ళీ కాస్ట్లీగా వెరైటీగా ఉండాలంటారు, మళ్ళీ వాటికి మ్యాచింగ్ గాజులు, ఇయర్ రింగ్స్, ఇంకా ఏవేవో కావాలంటారు. ఇవన్నీ మనం పనలేవన్నా, ఒక్కరు చాలు. ఓకే, ఆమెతో చెప్తానన్నా. ఒక అందమైన లొకేషన్కి వెళ్తాం. దానికోసం ఎంత దూరమైనా, ఏ దేశమైనా వెళ్తాం. కాస్ట్లీ కెమెరాస్ వాడతాం. డ్రోన్ కెమెరాతో లొకేషన్ అద్భుతంగా చూపిస్తాం. దానివల్ల చూసే వాళ్ళ కాన్సన్ట్రేషన్ సాంగ్ మీద నుండి, దేవుని మీద నుండి లొకేషన్ మీదకి వెళ్ళిపోతుంది. కరెక్ట్. ఆ మ్యూజిక్లో డిఫరెంట్ యాంగిల్స్లో అమ్మాయిని బ్యూటిఫుల్గా చూపిస్తాం. చూసే వాళ్ళకి క్రిస్టియన్ సాంగ్ చూస్తున్న ఫీలింగ్ రానివ్వకుండా సినిమాలో హీరోయిన్ ఇంట్రడక్షన్ సాంగ్ చూస్తున్న ఫీలింగ్ తీసుకొస్తాం. అమ్మాయి నవ్వుతున్నట్లు, నడుస్తున్నట్లు, చూస్తున్నట్లు చూపిస్తూ అందరి దృష్టి ఆమె వైపుకి తీసుకుని వెళ్తాం. పాట చూస్తున్నంతసేపు అమ్మాయి లొకేషన్, అమ్మాయి లొకేషన్, అమ్మాయి లొకేషన్ మార్చి మార్చి చూపిస్తాం. చివరికి రిజల్ట్ ఏమొస్తుంది? అమ్మాయిలందరూ ఆ మేకప్ చూసి ఆమెలాగా ఉండాలని కోరుకుంటారు. అదే పనిగా అమ్మాయిని చూపించడం వలన చాలామంది ఆమెకు అభిమానులు అయిపోతారు. పాట చూసిన అబ్బాయిలో కొంతమంది మోహపు చూపులో పడి వ్యభిచారులు అవుతారు. అంతేకాదన్నా, నెక్స్ట్ ఎవరైనా పాటలు చేయాలనుకున్నప్పుడు మన పాటలాగే చేయాలనుకుంటారు. దేవుని పాట చివరికి మనుషులకు మనుషులను కనెక్ట్ చేస్తుంది. మహిమ మనుషులకి వెళుతుంది. ప్లాన్ పక్కా సక్సెస్ అవుతుంది. థ్యాంక్స్ అన్నా. అవును, ఒకవేళ మేల్ సాంగ్ అయితే ఏం చేస్తావు? దానికి కూడా సేమ్ ప్లాన్ అన్నా. హ్యాండ్సమ్గా ఉన్న ఒకరిని తీసుకుంటాం, అదిరిపోయే డ్రెస్ వేస్తాం, వెరైటీ హెయిర్ స్టైల్ గెడ్డం పెడతాం, ఆఫ్రికా అడవుల్లో అందమైన లొకేషన్కి తీసుకువెళ్తాం. మ్యూజిక్ స్టార్ట్ అయ్యేటప్పుడు హీరోలా నడవడం చూపిస్తాం. అతని స్పెట్స్, డ్రెస్, షూ, బెల్ట్ ఇవన్నీ చూపిస్తూ చూసే వాళ్ళ కాన్సన్ట్రేషన్ అతని మీదకి వెళ్ళేలా చేస్తాం. చరణం చరణానికి గెటప్లు మారుస్తాం, అవసరమైతే కండలు కూడా చూపిస్తాం. ఇంకేముంది, అబ్బాయిలో కొందరు మన హీరోని ఫాలో అవుతారు, కొందరు మన హీరోకి ఫ్యాన్స్ అవుతారు, ఇంకొందరు మన హీరోని ప్రేజ్ చేస్తారు. అమ్మాయిల్లో అయితే కొందరు సూపర్ అంటారు, ఇంకొందరు శోధించబడతారు, మరికొందరు ఫేస్బుక్లో వాట్సాప్లో కాంటాక్ట్ అయ్యి ఎక్కడికో పోతారు. పాటను వినటం, పాటలో భావాన్ని అనుభవించడం మానేసి పాటను చూడడం, పాడేవారిని అభిమానించటం జరిగిపోతాయి. ఒకవేళ తర్వాత ఆ పాట వింటున్నా మనసులోకి లొకేషను, పాడేవాడి ఎక్స్ప్రెషను తప్ప దేవుడు రాడు. ఏ పాటల ద్వారా దేవుడికి దగ్గరయ్యారో అవే పాటల ద్వారా మనుషులకు దగ్గరవుతారు. ఏ పాటల ద్వారా పాపాలు ఒప్పుకున్నారో అవే పాటల ద్వారా పాపాలు చేస్తారు. ఏ పాటల ద్వారా దేవుడికి మహిమెళ్ళిందో అవే పాటల ద్వారా మనుషులకు మహిమెళుతుంది. దేవుడు ఓడిపోతాడు, దేవుడు ఓడిపోవాలి. అన్న, క్రైస్తవులు నీ గురించి సినిమా తీసిన స్కిట్ వేసినా నిన్ను నల్లటి ఫేస్తో నల్లటి డ్రెస్తో చూపిస్తుంటారు. శ్మశానంలోనూ చెట్ల మీద ఉన్నట్లు చూపిస్తారు. నువ్వేమో ఇలా ఉంటావు, ఎందుకని? నేను పిశాచిగా పాత నిబంధన కాలంలో తిరిగానరా, ఇది కొత్త నిబంధన కాలం. ఇప్పుడు సంఘంలో వెలుగుదూత వేషంతో తిరుగుతున్నాను. సమాధుల్లోని చెట్ల మీద తిరగడానికి నేను సినిమాల్లో దెయ్యాన్ని కాదురా, సంఘంలో ఉన్న దెయ్యాన్ని. చనిపోయిన వాళ్ళతో మనకి పని లేదు. లోకంలో ఉన్న వాళ్ళందరూ మన చేతుల్లోనే ఉన్నారు కాబట్టి వాళ్ళ గురించి బాధ లేదు. నా టార్గెట్ అంతా దేవుని చేతిలో ఉన్నవారిని నాశనం చేయడమే.
అందుకే సంఘాల్లో తిరుగుతాను, పాస్టర్స్ మీటింగుల్లో తిరుగుతాను, క్రైస్తవుల గృహాల్లోనూ క్రైస్తవులు తిరిగే ప్రదేశాల్లోనూ తిరుగుతుంటాను. ప్రజెంట్ సంఘానికి షూటింగ్లు, ఎడిటింగ్లు, మ్యూజిక్లు, మ్యాజిక్లు, అంగు ఏర్పాటాలు చేసే టెక్నికల్ నాలెడ్జ్ ఉంది, కానీ పిశాచ్కి వెలుగుదోతికి తేడాను గమనించే అంత థియాలజిక్ నాలెడ్జ్ లేదురా. నేనేం చెప్తా చేయడమే కానీ నీకు కూడా ఈ రెండింటికి తేడా తెలియదు కదా. అవునన్నా. దేవుడికి మనిషి అంటే చచ్చేటంత ప్రేమ, నాకు దేవుడు అంటే చంపేయాలన్నంత కక్ష. కానీ నేను దేవుణ్ణి ఏమీ చేయలేను, అందుకే దేవుడికి ఇష్టమైన మానవ జాతిని నాశనం చేస్తున్నాను. మనిషి చెడిపోయి దారి తప్పి తిరుగుతుంటే దేవుడది చూసి నలిగిపోతాడు. మనిషితో నేను చేయిస్తున్న పాపాల వలన వాడు చచ్చాక దేవుడే తన బిడ్డలను తన చేతులతో నరకంలో పడవేయాల్సి వచ్చినందుకు దేవుడి గుండె పగిలిపోతుంది. పాత నిబంధన కాలంలో సోది చెప్పటం, మనుషుల్లో దూరి అల్లరి చేయడం, మంత్రగాళ్లతో కలిసి పనిచేయడం, ఇలాంటివి చేసేవాడిని, చేయించేవాడిని. అవును, ఇప్పుడు కూడా అక్కడక్కడ చేస్తున్నాం కదా. అలా లోకాన్నంతా నాశనం చేసేసాను. అంతలో దేవుడు భూమి మీదకి వచ్చి నాశనమైన ప్రజల్లో కొంతమందిని రక్షించి తన సంఘాన్ని స్థాపించాడు. ఆ సంఘం రోజురోజుకి పెరిగిపోసాగింది. దానిని నాశనం చేయడానికి కొంతమందిని రెచ్చగొట్టాను, అధికారులను ప్రేరేపించాను, క్రైస్తవుల ఆస్తులను లాక్కునేలా చేశాను, కిరాతకంగా చంపించాను. ఇలాంటివి చేసే కొలిది సంఘం పెరిగిపోతుంది కానీ తగ్గడం లేదు. అందుకే నా స్టైల్ మార్చాను, హింసించడం మానేసి మోసగించడం మొదలుపెట్టాను, పిశాచి వేషం తీసేసి వెలుగుదూత వేషం ధరించాను. అపోస్తులు పనిచేస్తుంటే నేను దొంగ అపోస్తులను పంపించాను, దేవుడు బోధకులను పంపిస్తూ ఉంటే నేను కూడా దొంగ బోధకులను పంపించాను. మనవాళ్ళు కూడా వాక్యమే బోధిస్తారు, కాకపోతే దాన్ని కొంచెం మార్చి కొన్ని చేర్చి బోధిస్తారు. వాక్యాన్ని ఆత్మ ద్వారా బోధిస్తే వినేవాడికి దేవుడి మీద విశ్వాసం పుడుతుంది, పెరుగుతుంది. అదే వాక్యాన్ని కొంచెం మార్చి మన ద్వారా బోధిస్తే వినేవాళ్ళకి విశ్వాసం మనుషుల మీద, శాఖల మీద, నీటి మీద, మట్టి మీద, నూనె మీద, రోజు మీద, భాష మీద పుడుతుంది. దేవుని నడిపింపుతో పాట చేస్తే వినేవాళ్ళకి ఆత్మలో ఉజ్జీవం పుడుతుంది. అదే పాటను మనం చేస్తే వినేవాళ్ళ శరీరంలో ఉద్రేకం పుడుతుంది. ఈ రెండిటికి తేడా తెలియని నేటి క్రైస్తవులు శరీరాన్ని ఉద్రేకం కలిగించే పాటలు వింటూ దాన్ని ఉజ్జీవం అనుకుంటున్నారు. ఇలా దేవుడు చేసిన అన్నింటినీ డూప్లికేట్ చేశాను. వాళ్ళు వాడిలాగే నటిస్తూ వాళ్ళు చేసే పనులన్నింటినీ కొంచెం మార్చి నేను కూడా చేశాను. అలా యావత్తు సార్వత్రిక సంఘంలో విభేదాలు, వివాదాలు పుట్టించాను. నా వేషాన్ని గుర్తించలేని అమాయక క్రైస్తవులు వాళ్ళల్లో వాళ్ళు గొడవపడి శాఖోపశాఖలుగా ముక్కలయ్యారు. రకరకాల ఆచారాలు, పద్ధతులు, వినోదాలు, వివాదాలతో దేవునికి దూరంగా పోయారు. నా మోసాన్ని గమనించిన వారు నాతోనే నేను పెట్టిన సిద్ధాంతాలతో పోరాడకుండా నా చేతిలో మోసపోయిన వారితో పోరాడుతున్నారు. అక్కడక్కడా కొంతమందిని తప్పిస్తే ఇంచుమించు సంఘం అంతటిని నాశనం చేసేసాను, ఇంకా నాశనం చేస్తాను. ఇంకా నాశనం చేయడానికి దేవుని సేవకులు అడ్డుపడరా? మన వాళ్ళకి ఆయన వాళ్ళకి తేడా చెప్పనా? మన వాళ్ళు రాత్రి పగలు తేడా లేకుండా కష్టపడి తిరుగుతారు. ఆయన పంపిన వారు వారానికి 2 రోజులే పనిచేస్తారు. మనం పిలిచిన వాళ్ళు వాళ్ళ ఆస్తులు అమ్మేసుకుని మన పాటను, మన మాటను క్రైస్తవుల దగ్గరికి తీసుకెళ్తున్నారు. ఆయన పిలిచిన వారు తమ సంపాదనలో 10వ వంతు మాత్రమే ఇస్తారు. ఆ డబ్బుల్లో కూడా సగం పాస్టర్లే తినేస్తారు. వీళ్ళేం చేయగలరా మనల్ని? యూట్యూబ్, వాట్సాప్, ఫేస్బుక్, పాంప్లెట్, పుస్తకాలు, ఓపెన్ మీటింగ్స్లో మన వాళ్ళకే క్రేజ్ ఎక్కువ. ఎవడు మనల్ని ఆపలేడు. అన్నా, ఒక బ్యాడ్ న్యూస్. ఏంటి? కొత్త పాట ఒకటి వచ్చిందన్నా. ఆ పాటతో క్రైస్తవులు దేవుణ్ణి చాలా ఆరాధించేస్తున్నారన్నా. ఇంకో పాట వచ్చిందా?
అర్జెంటుగా ఈ ఫోటోలన్నీ వాట్సాప్లోని ఫేస్బుక్లోని పెట్టేయాలి. చెప్పన్న. రే, యూసీవీసీ వాళ్ళు కొత్త షార్ట్ ఫిల్మ్ చేశారు చూసావా? అవునా, నిజమా? నువ్వు చూసావా? నేను కూడా నీలాగే ఆత్రంగా ఆవేశంగా చూసేశాను. ఈసారి మన మీద పడ్డారా? అర్థం కాలేదన్నా. ఇన్ని రోజులు బాగానే తీశారు, మనం కూడా చాలా సపోర్ట్ చేశాం, కానీ ఈసారి మాత్రం చెత్తలా తీశారు. అవునా? మ్యూజిక్ని, మ్యూజిక్ డైరెక్టర్స్ని, వర్షిప్ లీడర్స్ని చాలా దారుణంగా అవమానించారు చెత్తగాళ్ళు. తిడదామంటే ఫోన్ నెంబర్ ఎవరు, కలిసి లెఫ్ట్ అండ్ రైట్ ఇద్దామంటే అడ్రస్ ఉండదు. మ్యూజిక్ గురించి వీళ్ళకేం తెలుసురా, ఈడియట్స్. రేపటినుంచే తలెత్తుకోలేమురా, అలా తీశారు. రే, కామెంట్స్ పెట్టండి రా, చదివి చావాలి. మన వాళ్ళందరికీ చెప్పు, ఎలాగైనా ఈ షార్ట్ ఫిల్మ్ అర్జెంటుగా యూట్యూబ్లో తీయించాలి, అవసరమైతే సైబర్ పోలీస్కి కంప్లైంట్ ఇద్దాం. సరే అన్న. రాలేదు, నేను కూడా వెయిటింగ్. మాస్టరింగ్ అవుతుంది, ఇంటేమ్లో ఇచ్చేద్దాం. బాగా చేస్తాను. ఓకే ఓకే. ఎక్కడ చూసానే, యూసీవీసీ వాళ్ళు కదా. మళ్ళీ చేస్తానండి. ప్రైజ్ లాడ్ బ్రదర్. ప్రైజ్ లాడ్ బ్రదర్. బ్రదర్, మీరు యూసీవీసీ కదా? అవును బ్రదర్. మీరు మ్యూజిక్ డైరెక్టర్ జోయల్ ఆల్బర్ట్ కదా? అవును బ్రదర్. మీతో కొంచెం మాట్లాడాలి. చెప్పండి బ్రదర్. అసలు ఏమనుకుంటున్నారు మీరు? రీసెంట్ షార్ట్ ఫిల్మ్లో మీరు ఏం చెప్పారో మీకు అర్థమవుతుందా? ఏమైంది బ్రదర్, మీకు ఎక్కడ ఇబ్బంది కలిగింది చెప్పండి బ్రదర్. మీకు అసలు సంగీతం కోసం తెలుసా? ఎన్ని రాగాలుంటాయో, ఎన్ని స్వరాలుంటాయో, సంగీతంలో ఎన్ని రకాలుంటాయో మీకు తెలుసా? ఎన్ని వాయిద్యాలుంటాయో, ఎన్ని రకాల బీట్స్ ఉంటాయో మీకు తెలుసా? ఫ్లాట్స్, పిచ్చు, టెంపోల కోసం మీకేమైనా తెలుసా? అసలు ఏం తెలుసా? ఈ షార్ట్ ఫిల్మ్ తీశారు మీరు, అర్జెంటుగా వీడియోని డిలీట్ చేయండి. నిజానికి మాకు వాటి కోసం అంతగా అవగాహన లేదు బ్రదర్. లేనప్పుడు మీకు ఇష్టం వచ్చినట్టు చెప్పుకుంటా పోవడమేనా? మాలాంటి వాళ్ళు సలహాలు తీసుకోరా? అడుగుదామంటే ఫోన్ నెంబర్ ఉండదు, నిలదీద్దామంటే అడ్రస్ ఉండదు. పిరికి పందలు మీరు. మీలాంటి వాళ్ళని సపోర్ట్ చేసినందుకు మా చెప్పుతో మమ్మల్ని కొట్టారు, మీకెందుకు ఇవన్నీ? నోరు మూసుకుని మీ పని మీరు చూసుకోండి. తమ కళ్ళ ముందు తప్పు జరుగుతుంటే తప్పు అని తెలిసినా పిరికి వాళ్ళు మాట్లాడరు బ్రదర్. కానీ మేము మాట్లాడుతున్నాం. రకరకాల దుర్బోధలు ప్రవాహంలో సంఘంలోకి వస్తుంటే పిరికి వాళ్ళు పోరాడరు బ్రదర్. కానీ మేము పోరాడుతున్నాం. మా ధైర్యం ప్రభువే. ప్రభువు మా ద్వారా చేయిస్తున్న ఈ సేవను బట్టి ఎవరైనా మమ్మల్ని మహింపరిచేస్తారేమో అన్న భయంతో దాగి ఉన్నాం. అంతేకాని దాక్కోలేదు. సంఘపరిచర్య, కరపత్రికలు, మీటింగ్స్, ఇలా సంఘంలో పనిచేస్తూనే ఉన్నాం. సమాజంలో తిరుగుతూనే ఉన్నాం. అర్ధరాత్రి ఫోన్ చేసి బెదిరింపులు, మా కుటుంబాల్ని చంపుతామని హెచ్చరికలు, మా వాహనాలపై దాడులు, ఇలాంటి వస్తమానం మాకు జరుగుతూనే ఉంటాయి. దేవుడే మా కాపుదల. మా పని మమ్మల్ని చూసుకోమన్నారు కదా బ్రదర్, ఇదే మా పని. అందుకే ఇదే చేస్తున్నాం. మేం బ్రతుకున్నంతకాలం కూడా ఇదే చేస్తాం. ఏంటి మీ పని? ఏదేదో చెప్పి అందరినీ గందరగోళానికి గురిచేయడమా మీ పని? మిగతా విషయాలు అలా ఉంచండి. అసలు సాఫీగా సాగిపోతున్న క్రిస్టియన్ మ్యూజిక్లో ఏ ఇబ్బంది వచ్చిందని ఇప్పుడు షార్ట్ ఫిల్మ్ చేయాలి, మమ్మల్ని ఫూల్స్ చేయడానిక? క్రైస్తవ సంగీతం సాఫీగా సాగిపోతుందా? సంగీతంలో ఎన్ని రకాలున్నాయో తెలుసా? ఎన్ని రకాల వాయిద్యాలున్నాయో తెలుసా? ఎన్ని రకాల రాగాలున్నాయో తెలుసా అని అడిగారు. అవెన్ని రకాలున్నాయో తెలియదు, కానీ ఎందుకున్నాయో తెలుసు. బైబిల్ అంతట్లో చాలా రకాల రాగాలతో కట్టబడిన పాటలున్నాయి. అవన్నీ మూడు రకాల ఉద్దేశాలతో రాయబడ్డాయి. మొదటిది దేవుణ్ణి హృదయపూర్వకంగా స్తుతించడానికి, రెండవది వినేవారికి బోధ కలిగించడానికి. అది ఓదార్పు కావచ్చు, ఆదరణ కావచ్చు, సువార్త కావచ్చు, లేదా పాపాల్ని ఒప్పించడం కావచ్చు. మూడవది హెచ్చరించడానికి. పాపిగా చనిపోతే వచ్చే శిక్ష కోసం కావచ్చు, నరకం కోసం కావచ్చు, రాకడ కోసం కావచ్చు.
ఈ మూడు ఉద్దేశాలు మనుషుల హృదయంలో నెరవేరడం కోసమే క్రైస్తవ పాటలుండాలి. ఒక పాట ఏ ఉద్దేశంతో రాయబడిందో అది మనుషుల హృదయంలో సంపూర్ణంగా నెరవేరడానికి తోడ్పడేదిగా సంగీతం ఉండాలి. ఇది మీకు కూడా తెలుసు. సంగీతానికి శరీరాన్ని కదిలించే శక్తే కాదు, హృదయాన్ని కరిగించే సామర్థ్యం కూడా ఉంది. అది వెస్ట్రన్ కావచ్చు, క్లాసికల్ కావచ్చు, మరేదైనా కావచ్చు. సంగీతం ద్వారా పాటలోనికి వినే వ్యక్తిని లీనమయ్యేలా చేయొచ్చు, పాట భావంతో ఏకీభవించేలా చేయొచ్చు. వాక్యానుసారమైన రచన, ఆత్మానుసారమైన సంగీతం, ఈ రెండూ కలిసిన పాట మనుషులకు బోధించగలదు, క్రీస్తుని ప్రకటించగలదు, పాపాన్ని ఒప్పించగలదు, బాధల్లో ఉన్నవారికి ఓదార్పునివ్వగలదు, క్రీస్తుని పరవశంతో ఆరాధించేలా చేయగలదు. ఒకప్పుడు ఇంచుమించు అన్ని పాటలు అలాగే వచ్చేవి. క్రైస్తవ సంగీతం సాఫీగా సాగిపోవడం అంటే అదే బ్రదర్. ఇప్పుడు 100 పాటల్లో ఒక పాట అలాంటిది వస్తుంది, కాదంటారా? ఆత్మీయంగా ఉండవలసిన క్రైస్తవ సంగీతం శరీర సంబంధమైన సినిమా సంగీతాన్ని అనుసరించుకుంటూ పోతుంది. హీరో ఇంట్రడక్షన్ సాంగ్స్లో కొన్ని, హీరో హీరోయిన్ డ్యూయట్ సాంగ్స్లో కొన్ని, ర్యాపులతో పాప్ సాంగుల్లో కొన్ని వచ్చేస్తున్నాయి. దూరం నుంచి వింటుంటే స్తుతిపాటో సినిమా పాటో అర్థం కావడం లేదు. చాలామంది డ్యాన్సులకు అనువుగా ఉండాలని పాటల రూపకల్పన చేస్తున్నారు. ఇదంతా వాక్యవిరుద్ధం బ్రదర్. ఎవరి టాలెంట్ని వాళ్ళు చూపించుకోవడానికి క్రైస్తవ సంగీతాన్ని ఒక వేదికగా వాడుకుంటున్నారు. అందుకే చివరికి చాలా పాటల్లో ఆత్మారాధన, బోధ, పశ్చాత్తాపం పోయి ఎంజాయ్మెంట్ ఒక్కటే మిగిలింది. భక్తి పాటలకి మిగిలిన పాటలకి మధ్య ఉన్న తేడా అన్ని జనులకు తెలుస్తుంది. వారు భక్తి పాటలను భక్తి పాటల్లానే చేస్తున్నారు. కానీ సత్యాన్నిరిగిన మనలో మాత్రం చాలామందికి ఆ వివేచన లేదు. సిగ్గుపడదాం బ్రదర్. దేవుని ఆత్మసహాయంతో హృదయపూర్వకంగా ఆరాధించే వారి కోసం దేవుడు వెతుకుతున్నాడని బైబిల్ చెప్తుంది. నిజమే, దేవుడు వెతుకుతున్నాడు, వెతుకుతూనే ఉన్నాడు. కానీ దొరకడం లేదు. అక్కడక్కడ కొందరు తప్పిస్తే చాలా మినిస్ట్రీలు ఇలాగే తయారయ్యాయి. ఇంకా ఆలస్యం చేస్తే క్రైస్తవ సంగీతం బాగు చేయలేని స్థితికి దిగజారిపోతుంది. యువత విశ్వాసులు వాక్యవిరుద్ధమైన సంగీతంలో ఆనందిస్తూ దేవునికి దూరంగా పోతున్నారు. అందుకే మాట్లాడుతున్నాం. పాటలకు చేస్తున్న వీడియోస్లో ఆడవాళ్ళకి స్లీవ్లెస్ డ్రెస్సులు వేసి చూపిస్తున్నారు. అంటే అసభ్య వస్త్రధారణని అఫీషియల్గా ప్రోత్సహిస్తున్నారా? మగవాళ్ళకి రకరకాల హెయిర్ స్టైల్స్, గడ్డాలు పెట్టి చూపిస్తున్నారు. ఆడవాళ్ళకి లిప్స్టిక్ వేసి చూపిస్తున్నారు. అంటే లోకాకర్షణ తప్పుగాదని బోధిస్తున్నారా? క్రాఫ్ట్లు చేయించుకున్న ఆడవాళ్ళని, జుట్టులు పెంచుకున్న మగవాళ్ళని పరిచారకులుగా చూపిస్తున్నారు. అంటే దేవుని ఆజ్ఞలను అతిక్రమిస్తూ పరిచర్ చేయవచ్చని ప్రకటిస్తున్నారా? దేవుడు పెద్దలకి తెల్ల జుట్టిస్తుంటే నల్లరంగు వేస్తున్నారు, యవ్వనస్తులకు నల్ల జుట్టిస్తుంటే ఎరుపు పసుపు రంగులు వేస్తున్నారు. దేవుడిచ్చినవి మీకు నచ్చడం లేదా? లేదా మీకేమివ్వాలో దేవుడికి తెలియడం లేదా? వీళ్లను చూసి మిగిలిన వాళ్ళు కూడా ఇలాగే తయారవుతున్నారు. ఇదంతా చూస్తూ ఎలా మౌనంగా ఉండమంటారు? అందుకే మాట్లాడుతున్నాం. దీనివల్ల మాకు శత్రువులు పెరుగుతారని, దాడులు జరుగుతాయని, మాకు సపోర్టర్స్ తగ్గిపోతారని తెలుసు. ప్రభునందు మా ప్రయాస వ్యర్థం కాదని కూడా తెలుసు. కొందరిలో అన్నా మార్పు వస్తుంది. రాసేవారిలో, వినేవారిలో, మ్యూజిక్ చేసేవారిలో కొందరిలో అన్నా మార్పు వస్తుంది. మార్చాలనే ఉద్దేశమే తప్ప ఎవరిని విమర్శించాలని, చిన్నబుచ్చాలని మేమెప్పుడూ అనుకోం. మనమంతా సహోదరులం. ఒకరినొకరు ప్రోత్సహించుకోవాలి, అలాగే హెచ్చరించుకోవాలి కూడా. అద్భుతమైన టాలెంట్ ఉన్న ఎంతోమంది రచయితలు, మ్యూజిక్ డైరెక్టర్లు ఒకరిని చూసి ఒకరు లోక సంబంధమైన పాటల్ని చేసుకుంటూ పోతున్నారు. అందరూ ఆలోచించే రోజు ఖచ్చితంగా వస్తుంది. ఆ రోజు వాళ్లంతా వాక్యానుసారమైన పాటల్ని అద్భుతమైన సంగీతంతో చేసి సంఘానికి అందిస్తారు. మూలన పడిపోయిన పాత పాటల్ని మంచి మ్యూజిక్తో మళ్లీ చేసి కవర్ పేరుతో నేటి తరానికి అందించడం తప్ప? మంచి మ్యూజిక్తో నేటి తరానికి అందించడం తప్పు కాదు బ్రదర్, అది అవసరం కూడా. కానీ నేటి తరానికి నచ్చాలని, వాళ్ల టాలెంట్లు మెచ్చాలని ఆ పాట యొక్క భావాన్ని, ఉద్దేశాన్ని చంపడం తప్పంటున్నాం. కొందరు పాత పాటల్ని చాలా ఆత్మీయంగా నూతనపరుస్తున్నారు. కానీ చాలామంది కవర్ పేరుతో దేవుడు తన భక్తులకు అనుగ్రహించిన పాటల్ని నిజంగానే కప్పేస్తున్నారు, కప్పెట్టేస్తున్నారు. మీరు తప్పుగా అనలైజ్ చేస్తున్నారు. యూత్కి నచ్చాలంటే అలాగే చేయాలి. మీ ఉద్దేశంలో యూత్ అంటే ఏంటి బ్రదర్? క్లబ్ సాంగ్స్ని మరిపించే ఉద్రేకభరితమైన సంగీతాన్ని మాత్రమే వినేవారనుకుంటున్నారా? యూత్ అలాంటి వాటిని ఇష్టపడతారనుకుంటున్నారా? ఆధ్యాత్మిక విలువలతో పాటలు చేసే మినిస్టర్లున్నాయి, అందులో యూత్ లేరనుకుంటున్నారా? ఆత్మీయమైన పాటలను అమితంగా ఇష్టపడేవారిలో యూత్ లేరనుకుంటున్నారా? యూత్ అంటే దేనినైనా త్వరగా తీసుకునేవారు. మనం దేని నేర్పిస్తే దాన్నే త్వరగా నేర్చుకుని తాము నేర్చుకున్న దానికంటే ఎక్కువగా ప్రదర్శించేవారు. అలాంటి వారిని సాతాను సినిమాలు అనే శరీర సంబంధమైన సంగీతంలో ఇరికించాడు, ఉద్రేకభరితమైన సంగీతాన్ని అలవాటు చేశాడు. అందుకే వాళ్ళు అలాంటి సంగీతాన్ని ఇష్టపడుతున్నారు. కానీ దేవుడు తన మహాకృపను బట్టి అలాంటి వారిలో కొందరిని తన వైపు ఆకర్షించుకున్నాడు. ఇప్పుడు మనమేం చేద్దాం? మన బాధ్యత ఏంటి? క్రిస్టియన్ సాంగ్స్ను కూడా సినిమా సాంగ్స్లాగా, క్లబ్ సాంగ్స్లాగా తయారు చేసి వాళ్ళకిద్దామా? వాళ్ళని అందులోనే వదిలేద్దామా? లేదా ఆధ్యాత్మికమైన సంగీతాన్ని మంచి క్వాలిటీతో అందించి
ఆత్మీయమైన పాటల వైపు వాళ్ళను మళ్ళిద్దామా ఆలోచించండి బ్రదర్. ఒకసారి యూట్యూబ్ని పరిశీలన చేయండి. జరుగుతున్న క్రిస్టియన్ సెలబ్రేషన్స్ని చూడండి. యవ్వనస్తుల్ని ఈ లోక సంగీతం ఏం చేస్తుందో ఒకసారి గమనించండి. యవ్వనస్తులు పాట ద్వారా నేర్చుకోవడం, ఇతరులకు నేర్పించడం, దేవుణ్ణి హృదయపూర్వకంగా స్తుతించడం వంటివి వదిలేసి ఆ పాటకు ఉన్న సంగీతానికి డ్యాన్స్ వేస్తూ ఎంజాయ్ చేస్తుంటే చూసేవారు ఈలలు కేకలు వేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. సినిమాలకి సత్యానికి తేడా తెలియకుండా అయిపోయారు. దేవుడు మీకు సంగీత పరిజ్ఞానాన్ని ఇస్తే ఎందుకు బ్రదర్ వాళ్ళని అలా చేసేశారు? పాటంటే వినేది, చూసేది, డ్యాన్స్ చేసేది అనుకుంటున్నారు. పాటంటే పాడేది, స్తుతించేది, నేర్పించేది అని వాళ్ళకి తెలియకుండా అయిపోయింది. ఏంటి బ్రదర్ ఇలా చేశారు? దేవుడు మిమ్మల్ని నమ్మి మీకు తలాంతులిచ్చాడు, వనరులిచ్చాడు, అవకాశాలిచ్చాడు. మీరేం చేశారు బ్రదర్? సినిమా వాళ్ళు మనుషుల మెప్పు కోసం పనిచేస్తారు కాబట్టి ఎలా చేస్తే మనుషులకు నచ్చుతుందా అని ఆలోచించి ఆలోచించి పాటలు చేస్తారు. పరిచారకులు దేవుని మెప్పు కోసం పనిచేయాలి కాబట్టి ఎలా చేస్తే దేవునికి నచ్చుతుందో అని ప్రార్థించి ఆత్మసహాయంతో పాటలు చేయాలి. మీరు పాటలు చేసేటప్పుడు ప్రార్థన చేస్తారా బ్రదర్? దేవుని సహాయం అడుగుతారా? ఈ ఫీల్డ్కి రావాలని కోరుకున్నప్పుడు దేవుని కోసమే పనిచేయాలనుకున్నాను. కొంతకాలం వరకు అలాగే పనిచేశాను. కానీ మీకు తెలీదు బ్రదర్, ఇక్కడ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఏంటి బ్రదర్ అవి? ఎవరో పాటలు పట్టుకుని వస్తారు, ఎలాంటి మ్యూజిక్ కావాలి అని అడుగుతారు. అది బాగుండదేమో అని చెబితే ఇంకో చోటకు వెళ్ళిపోతారు. కానీ వారి ఆలోచనలో మాత్రం మార్పు రావడం లేదు. అలా అందరినీ పోగొట్టుకుంటే మేము ఎలా బ్రతుకుతాం? వేరే దారి లేక రాజీ పడ్డాను. ఇక తర్వాత ఆ రాజీనే నా ప్రొఫెషన్ అయింది. చెప్పాలంటే ఇప్పుడు నేను కూడా అలాంటి మ్యూజిక్నే ఇష్టపడుతున్నాను. నేను మారిపోయానని, మనుషుల కోసమే పనిచేస్తున్నానని, శరీర సంబంధులుగా కొందరిని మారుస్తున్నానని నాకిప్పుడే అర్థమైంది. కానీ నేనిప్పుడు ఏమీ చేయలేను. అలాగని తప్పు తెలుసుకున్న తర్వాత కూడా దానిని కొనసాగించలేను. నేను మీకు సలహా ఇస్తాను. దాన్ని పాటించగలిగేటంత విశ్వాసం మీకుంటేనే దాన్ని ప్రారంభించండి. చెప్పండి బ్రదర్. యాక్చువల్గా ఈ ఫీల్డ్లో బిజీ అయ్యాక ప్రార్థన, విశ్వాసం ఇలాంటివి తగ్గిపోయి కొత్త ట్రెండ్ ఏంటి, ఎలాంటి సాఫ్ట్వేర్స్ వచ్చాయి, సినీ మ్యూజిక్ డైరెక్టర్స్ వాడుతున్న ఇన్స్ట్రుమెంట్స్ ఏంటి, స్ట్రింగ్స్ ఏంటి, వీటి మీద దృష్టి పెరిగిపోయింది. చెప్పండి బ్రదర్, ట్రై చేస్తాను. కొందరు 6 నెలలకో లేదా సంవత్సరానికో ఒక ఆల్బం చేయాలని కావాలని పాటలు రాస్తుంటారు. కొందరికి దేవుడు పాటలిస్తుంటే ఆల్బం చేస్తుంటారు. కొందరికి దేవుడు 1 లేదో 2 పాటలిస్తే మిగిలిన వేదోలా రాసేసి ఆల్బం చేస్తుంటారు. వీళ్లతో పాటు ఇంకో సమూహం కూడా ఉన్నారు. దేవుడు పాటలిస్తూ ఉంటాడు. అనుభవంలో నుండి, ఆనందంలో నుండి పుట్టిన పాటలవి. ఆల్బం చేయిద్దామని వెళితే లక్షలవుతుందంటారు. ఎవరి చేతైనా పాడిద్దామంటే 1,000,000 అవుతుందంటారు. వాళ్లకేం చెయ్యాలో తెలియక ప్రభువుకి ప్రార్థన చేస్తున్నారు. ప్రభువు వారి ప్రార్థన విని వ్యాపారంగా కాక సేవాభారంతో పనిచేసే మ్యూజిక్ డైరెక్టర్స్ని వాళ్ల దగ్గరికి పంపాలని చూస్తున్నాడు. కానీ ఆయనకి దొరకడం లేదు. మీరెందుకు ఆ పని చేయకూడదు? ప్రస్తుతం వచ్చే చాలా పాటలు వినడానికి, గెంతులు వేయడానికి మాత్రమే ఉపయోగపడుతున్నాయి. పాడుకోవడానికి వీలయ్యే పాటలు చాలా తక్కువగా వస్తున్నాయి. అలాంటి 100 కొలది మంచి పాటలు 4 గోళ్ల మధ్యకే పరిమితమైపోతున్నాయి. వాటిని బయటకు తీసుకురండి. మీకెలాగూ క్రిస్టియన్ మ్యూజిక్ డైరెక్టర్గా మంచి గుర్తింపు ఉంది కాబట్టి సోషల్ మీడియాలో ప్రకటనివ్వండి. మీరెంతిస్తే అంతే తీసుకుని మీ పాటలకు మ్యూజిక్ చేస్తానని చెప్పండి. మీ గొంతు బాగుంటుంది. మీరు కొన్ని పాటలు పాడండి, కొన్ని పాటలు వాళ్ళని పాడమనండి. ఇంకా ఫేమస్ అవ్వని సింగర్స్ ఉన్నారు, వాళ్లతో పాడించండి. ఆ పాటల్ని సోషల్ మీడియాలో షేర్ చేయండి. అందరికీ అవి చేరుకుంటాయి, అందరూ వాటిని పాడుకుంటారు. ఆధ్యాత్మికమైన కొత్త పాటలతో క్రైస్తవ్యం నిండిపోతుంది. ఎందరో రచయితల కలలు నెరవేరుతాయి. దేవుడిచ్చిన పాటలు సంఘంలో పాడబడతాయి. మీరు విలాసవంతమైన జీవితాన్ని కోల్పోతారు, కానీ సంతృప్తికరమైన జీవితాన్ని అనుభవిస్తారు. దేవుడే మిమ్మల్ని పోషిస్తాడు. ఒకప్పుడు శరీర సంబంధుల చేత పొగడబడ్డారు, కానీ ఇప్పుడు ఆత్మసంబంధమైన వారి ప్రార్థనల్లో మీరుంటారు, వారి విజ్ఞాపనల్లో మీరుంటారు. ఏమైపోతున్నాం, ఎటుపోతున్నాం? యవ్వనస్తులారా, రచయితలారా, సంగీత దర్శకులారా, గౌరవనీయులైన సేవకులారా, దయచేసి ఒక్కసారి ఆలోచించండి.
చిన్న సమస్య అనుకుని కొందరు, అసలది సమస్యే కాదని కొందరు నిర్లక్ష్యంగా ఉన్నందుకు క్రైస్తవ సంగీతం విలువల్ని కోల్పోయింది, పరిధుల్ని దాటిపోయింది. క్రైస్తవ వేడుకలు అన్య ఆనందాలతో, శరీర సంబంధమైన సంతోషాలతో నిండిపోయాయి. ఇప్పటికైనా ఆలోచించండి, దేవుని వేదన్ని అర్థం చేసుకోండి, లోకాసల్లో కూరుకుపోతున్న క్రైస్తవ యవ్వనస్తుల్ని కాపాడండి. వందనాలు.